నిరుద్యోగ మహిళలు యువతులు అన్ని రంగాలలో ముందుండాలనే సంకల్పంతో వనపర్తి జిల్లా మహిళా అధికారులు ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. యువతుల కోసం ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, జిల్లా ఎస్పీ అపూర్వరావు, వనపర్తి డిఎస్పీ సృజనలు బృహత్ కార్యక్రమానికి చేపట్టారు. సుమారు 80 మందికి మొదటి విడతలో కార్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే నాకు కార్ నడపాలంటే ఎప్పుడు భయం, నేర్చుకోలేనేమో అని నా లోపల. ఇప్పుడు మేడం వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ తీసి చెప్పిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా మనం అందరం కలిసి మంచిగా డ్రైవింగ్ చేయాలి. అప్పుడు చేసిన తర్వాత వనపర్తిలో కార్లు డ్రైవింగ్ చేసేవాళ్ళు మనమే కనపడాలి, మగవాళ్ళు ఒక్కరు కూడా ఉండొచ్చు. ఇంకా మళ్ళీ మన ఈవెంట్స్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. మన వనపర్తి ఒక డెస్టినేషన్ ఉండాలి. మన మేడం వాళ్ళ పేరు, మన సార్ వాళ్ళ పేరు అందరిపై నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. మేడం వల్లే మీ అందరికీ కూడా ఉచితంగా డ్రైవింగ్. ఫస్ట్ ఒక అమ్మాయి మాట్లాడింది, చాలా మంచిగా మాట్లాడింది. అమ్మాయి ఏం చెప్పిందంటే, మనము మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి, దేనికి కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పింది. అలాగే మన డిఎస్పీ గారు కూడా చెప్పారు, డ్రైవింగ్ ఒకటి ఎట్లాంటిదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే అన్ననో తమ్ముడు నాన్న ఎవరినో ఒకరిని అడిగి వాళ్ళ బైక్ మీదో వాళ్ళ కార్లోనో వెళ్తూ ఉంటాం. అట్లా కాకుండా అమ్మాయిలు మీరు డ్రైవింగ్ నేర్చుకొని చాలా కాన్ఫిడెంట్ గా ఎక్కడికైనా వేరే దేశాలకి, వేరే స్టేట్స్ కి, వేరే డిస్ట్రిక్ట్స్ కి ఎక్కడికి వెళ్ళినా గానీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేసేటట్టు ఈజీగా కమ్యూట్ చేయాలి అంటే మీకు అందరికి కూడా డ్రైవింగ్ రావాలి. మీరు ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నాది నేను తెలుసుకోవాలి, నేను ఏది అనుకున్నా కానీ సాధించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు డ్రైవింగ్ గా వస్తుంది. ఇది ఒక చిన్న వన్ ఆఫ్ దోస్ ఇది ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో, ప్రతి ఒక్క ఫీల్డ్లో గర్ల్స్ ఈక్వల్గా చేయకుండా ఎక్కువ కూడా చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్ పైలట్స్, మెట్రోలు నడపడం, సబ్మరీన్స్ నడపడం, అవి అన్నిలో